కడప జిల్లా బి కోడూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం 46 పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయని బి కోడూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి జి వర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన 19 న్యూస్ తో మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే అధికారికంగా 46 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. అదే విధంగా మండలంలో కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. అదే విధంగా మండలంలోని గ్రామాల్లో సైతం ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నామని, ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అదే విధంగా ప్రజలకు కరోనా వైరస్ పై జాగ్రత్తలు ఎలా తెలుసుకోవాలా అనే అంశంపై తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ సైతం వాడుతూ సామాజిక దూరం పాటించాలని ఆయన ప్రజలను కోరారు. అదే విధంగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బయట తిరగకుండా హోం క్వారంటైన్ లో ఉండాలని, లేకపోతే బద్వేల్ పట్టణంలోని ఏర్పాటు చేసిన ఐసోలేషన్ లో ఉండాలని ఆయన అన్నారు. అదే విధంగా బి కోడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న అంజనా దేవి కరోనా బారిన పడి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అనేది తీవ్రంగా విజృంభించడంతో మన మండలంలో దాదాపు 46 కేసులు నోటెడ్ అయినాయి. ఈ కేసులన్నీ కూడా కొద్దిగా సీరియస్గా ఉండడం వల్ల కొద్దిగా మందులు ఇచ్చి మేము మానిటరింగ్ చేస్తున్నాము. ప్రజలు జాగ్రత్తగా ఉండండి, మా భౌతిక దూరం పాటించండి, మాస్క్ను ధరించండి. ఈ కరోనా అనేది ఒకరికి వచ్చిందంటే కుటుంబంలో అందరికీ వస్తుంది. కాబట్టి కరోనా వచ్చిన లక్షణాలు ఉన్నాయంటే వెంటనే వచ్చి పరీక్ష చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్లో ఉండండి, లేకపోతే బద్వేల్ ఐసోలేషన్ సెంటర్ కన్నా వెళ్ళండి, అక్కడ మనకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. రెండోది ఏమంటే మనకు ఈ కరోనా సెకండ్ వేవ్ వల్ల దాదాపు చాలామంది చనిపోతున్నారు. నిన్న మేము మా సూపర్వైజర్ మంది కూడా కోల్పోయినాము, ఆ బాధలో ఉన్నాము మేము. దయచేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. లక్షణాలు ఉన్నాయంటే వెంటనే పరీక్ష చేయించుకొని దానికి తగ్గట్టు మందులు వాడుకోండి. గుంపులుగా ఎవరు చేరకూడదండి, గుంపులుగా చేరితే వెంటనే స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అయినప్పుడు చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ ఏ వయసు తేడా లేకుండా అందరికీ వస్తున్నది. శానిటైజేషన్ వాడండి, కాళ్ళు చేతులు బాగా కడుక్కుంటున్నాండి బయట నుంచి వస్తున్నాయి, గుంపులుగా ఎక్కువగా ఉండకూడదు. అలాగే సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అనేది మనము ఈరోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఇంతకుముందు పల్లెలకు వచ్చి వేసేవాళ్ళము, ఇప్పుడు ఓన్లీ మన బి కోడూరు మండలంలోని వెలుగు ఆఫీసులో మాత్రమే వేస్తున్నాము. ఏ రోజు ఎంతమంది సెకండ్ డోస్ ఉన్నదో ఆ లిస్ట్ మేము కన్సల్ట్ ఆశా కానీ ఏఎన్ఎం కానీ ఇస్తాము. మీరు ఆశాను కన్సల్ట్ అయ్యి ఆ రోజు డేట్ ఉంటే ఆ రోజు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే కోరుకుంటున్నాము. సార్, ఇప్పుడు మండలంలో కరోనాలో పాజిటివ్ కేసులు ఎన్ని వచ్చినాయి, మరణాలు ఎన్ని ఉన్నాయి? మన మండలంలో పాజిటివ్ కేసులు 46 ఉన్నాయండి. ఇంకొక విషయం ఏమంటే మనకు బయట ప్రైవేటులో టెస్టులు చేయించుకొని పాజిటివ్ అని తెలుసుకొని ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నారు. ఎందుకంటే లక్షణాలు లేవు, నాకేమి కాదనే నెగ్లెక్ట్తో చాలామంది బయట చేయించుకుని పాజిటివ్ ఉండే వాళ్ళు తిరుగుతున్నారు. దయచేసి అట్లా చేయొద్దు. ఒకవేళ పాజిటివ్ బయట ఉందంటే గవర్నమెంట్ సెక్టార్లో పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని తెలిస్తే మనం గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధమైన సహాయమైన చేయగలము. ఊరికే మీరు ప్రైవేట్లో డబ్బులు ఉన్నాయి కదని చేయించుకొని అది ఎవరికి ఏఎన్ఎం కానీ డాక్టర్ కూడా చెప్పకుండా మీ సొంత ప్రయత్నాలు చేసుకుంటే మీ కుటుంబంలోని అందరికీ ఈ వ్యాధి ప్రబలి అందరికీ బలి తీసుకుంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఈ కరోనా మహమ్మారి వలన నా సూపర్వైజరు అంజనాదేవి గారు పొత్తుటూరు ఆసుపత్రిలో 5 రోజులుగా